ఏపీలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మామూలుగా లేవు చాలా హోరాహోరీగా జరిగాయి అయితే చాలా చోట్ల టీడీపీ ముందంజలోనే ఉందని చెప్పాలి సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి మేడం ఉన్నారు హాయ్ మేడం మేడం వైఎస్ఆర్సీపీ ఊహించని విధంగానే షాక్ వచ్చిందని చెప్పాలా ఊహించిన విధంగా వచ్చిందని చెప్పాలా ఎవరి సంగతి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది వాళ్ళు బాగానే ఉన్నాం అనుకుంటారు దాన్నే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటారు బాగానే ఉన్నాము బాగలేకపోయినా బాగున్నామని చెప్పటం లేకపోతే గాంభీర్యం ఇవన్నీ కలగలిసి వైఎస్ఆర్ పార్టీని మాదిరిగా దెబ్బతీసినాయి ఏదైనా తెలుగు ప్రజలు చాలా మోసం చేశారు జగన్మోహన్ రెడ్డిని అసలు జగన్మోహన్ రెడ్డి అంటే పాలన చేశాడు మరి పట్టభద్రులు వీళ్ళందరూ ఆయన చేసేదాన్ని అర్థం చేసుకోలేక మినిస్టర్ల తెలివితేటలను వాళ్ళు అర్థం చేసుకోలేక ఐటీ అంటే తెలీదు జనపనార అంటే తెలీదు ఎన్ని ఎన్ని చూసాము మనం ఆ మినిస్టర్ల వింతలో విశేషాలు బూతులు తప్పితే వేరే రావు మరి ఇంత గొప్ప గొప్ప వాళ్ళని కాదనుకుని మరి చేతకాని వాళ్ళని ఈ పనికిమాలన వాళ్ళని ఇప్పుడుదాకా వాళ్ళు అయ్యే కదా తిట్టింది తెలుగుదేశం పార్టీని మరి ఎన్నుకున్నారు అంటే మరి ఇళ్ళు మంచి వాళ్ళు అనుకోవాలా ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు జనాలందరూ ఓటితో సమాధానం చెప్పారంట ఆ మాటలు కాదు వాళ్ళు గొడ్డలతో చెప్తే వీళ్ళు చంప పెట్టుతో చెప్పారు ఓకే మేడం గొడ్డలి వేటికి చంప దెబ్బకి కరెక్ట్గా సరిపోయింది ఈ ఫలితాలు అంటే ఎప్పుడు కూడా కాలానికి ఒక శక్తి ఉంటుంది దాన్నే కాల మహిమ అంటారు నేను దేముళ్ళు అవన్నీ కాదు అని అని కాదు కానీ మహిమ అంటే ఏదో అని కాదు కానీ కాలానికి మనుషులు చేసే తప్పులు సరిదిద్దడం కాలానికి తెలుసు అది ప్రకృతి బలం అది ఇక్కడ బ్యాలెన్స్ అవ్వట్లేదు అన్నప్పుడు బ్యాలెన్స్ చేస్తుంది ప్రకృతి మీరు గమనించే ఉంటారు కాకపోతే డైరెక్ట్గా దిగచేయదు సంకేతాలు ఇస్తుంది ఇప్పుడు గ్లోబల్ వార్మింగు అట్లాంటి రకరకాల సముద్రాల్లో కాలుష్యం పెరిగిపోవటము వాతావరణంలో కాలుష్యం పెరిగిపోవటము సముద్రాలని సరిగా మనము పట్టించుకోకపోవటము ఇవన్నీ ఉన్నాయి కదా అంటే ఆ సముద్రాల్లోకి ఏదంటే అది విసిరేయడము అందులో ఉన్న జీవచారాలు చనిపోవటం ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే సునామీలు వస్తాయి అంటే ఏంటంటే సునామీ వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే ఇంక జాగ్రత్త పడంటారు అబ్బాయిలు అమ్మాయిలు అని చెప్పి సమాజానికి అది ఒక సంకేతం అనమాట అలాగే ఇవాళ నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్నెన్ని చూసాము తెలుగు రాష్ట్రంలో కొన్ని మంచివి కూడా ఉన్నాయి మనం అన్నీ ఒక ఘాట కట్టేయకూడదు కానీ కొన్ని మంచివి కూడా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ మంచివా చెడువా అనేది పక్కన పెడితే ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని నేను పరిపాలించాలి అంటే నేను కొన్ని విధానాల్లో వెళ్తేనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలను అని జగన్మోహన్ రెడ్డి అనుకోవడాన్ని ప్రజలు ఎంతగా తీవ్రంగా వ్యతిరేకించారు అనడానికి ఇది ఈ ఎలక్షన్స్ రిజల్ట్సే ఒక ఆయన విధానాలేంటి ఆయనకి మనకి మీకు నాకు ఆయనతో ఆస్తులు పంచాయతీ లేదుగా లేదు మనం ఏం దాయదులం కాదు కదా మీరు నేను ఆయనకి కానీ కొన్ని విషయాలు ఇది కరెక్ట్ కాదు అని ఎంతోమంది గుర్తించుకుని చెప్పారు అమరావతిని అలా చేయడం మూడు అని చెప్పటం పోలవరాన్ని పట్టించుకోకపోవటం అలాగే వైజాగ్ స్టీల్ గురించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా నీకు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ నిర్ణయానికి తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా కలిసి వస్తారు ఏకగ్రేవ తీర్మానం చేసి పంపిస్తే కొన్ని రాష్ట్రాలు అట్లాగే నిలబడతాయి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే మీన్స్ వాళ్ళ చర్య కరెక్ట్ కాదు అన్నప్పుడు వీళ్ళు ఈ ఈ తోటి ఒక సమాధానం చెప్తారు అంటే వీళ్ళ వీళ్ళ నిర్ణయాన్ని తెలియజేస్తారు ఆ విధంగా అట్లా చైరా బాబు అని చెప్తే వినలా వైజాగ్ స్టీల్ పోతే నాకేమైంది పోర్ట్లన్నీ అనుభవాలు లేని వాళ్ళకి పొలిటికల్గా బయాసిడ్గా ఉన్న వాళ్ళకి ఇచ్చారు కదా ఇదంతా ఒక రకంగా రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగేటట్లు ఖజానాకి రావాల్సిన డబ్బులు రావు రాకపోతే ఏం చేస్తాం మరి అయితే ఆగవు కదా ఇప్పుడు మాకు డబ్బులు రాలేదు బాబు మేము ఖర్చు పెట్టలేము అంటే అయితే ఆగవు కదా ఈ పరిస్థితుల్లో ఏమి పట్టినట్టు ఎంతసేపటికి తను తన కేసులు తన కేసుల్లో నుంచి తను ఎట్లా కాపాడుకోవాలి అనేది ఒకటి రెండోది ఒకవేళ నేను జైలు కంటూ వెళ్తే నా భార్యకి నేను ఎట్లా పట్టం కట్టాలి అనేది రెండోది ఈ దీంట్లో ఎవరెవరు వస్తే వాళ్ళని అసలు నిర్దాక్షిణ్యంగా ఓచుకోత కోసినంత పనిచేసి కొంతమంది బతికున్న వాళ్ళ శవాల్లా ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళు ఎలాగో చచ్చిపోయారు మనం చూస్తాం మనం చూస్తున్నాం ఇప్పుడు చెల్లెల్ని పంపించేశాడు తల్లిని పంపించేశాడు ఇంట్లో నుంచి కేవలం భార్య కోసం అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య దొంతంలో కొంతమంది చచ్చిపోయారు ఆ కేసులో ఉన్న వాళ్ళు ఇద్దరు ఇద్దరు చనిపోయారు సాక్షాత్తు మామగారు చనిపోయాడు ఎందుకు చచ్చిపోయాడు మామగారు ఆ డెడ్ బాడీ కుట్లేసింది ఆయనే ఓకే ఈసి గంగిరెడ్డి గారు ఆయనే కుట్లేసింది మామే సొంత మామే కుట్లేసింది రెడ్డి గారు హత్య కేసులో హత్య కేసులో చంపింది వీళ్ళు చంపినప్పుడు లేడు ఆయన కానీ ఆ తర్వాత వచ్చి కుట్లేసింది ఆయనే మరి ఆయన బయటపెడతాడు కదా ఆయన బయటపెట్ట చెప్పాల్సి వస్తుంది ఎందుకు ఈ పాపాన్న నేను ఎందుకు కళ్ళతో చూడాలి ఆయనకి ఎంత గొప్ప పేరు ఆయనకి రూపాయి డాక్టర్ కింద గొప్ప పేరు ఆయనకి అలాంటిది ఇలా అసలు ఒక్కళ్ళని కాదు ఇద్దరని కాదు వాళ్ళ స్వార్థానికి ఎంతమందిని బలి చేయొచ్చు అంతమందిని బలి చేసి పారేశారు ఇవన్నీ చూసారు 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 జనాలు చూసిన తర్వాత ఎక్కడో చోట ఒక మార్పు అనేది రావాలి అని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకుని ఇప్పుడు వైజాగ్ ని రాజధాని చేస్తాము అంటే గనక ఆ వైజాగ్ చుట్టుపక్కల వాళ్ళు దాన్ని ఇష్టపడితే గనక అక్కడ ఎమ్మెల్సీ ఎందుకు ఓడిపోయారు అంతే కదా ఇప్పుడు రాయలసీమలో ఓడిపోయారు అంటే రాయలసీమకి న్యాయ రాజధాని ఇచ్చి మిమ్మల్ని ఎంతో ఉద్ధరిస్తాము అని చెప్పారు మరి వాళ్ళు వినాలిగా వెళ్ళేదంటే ఏంటి అర్థం అంటే ఈయన మీద నమ్మకం లేదు ఆ రోజు ఏదో నమ్మారు వేసారు ఓటు మంచో చెడో జరిగిపోయింది కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ సందర్భంగా ఇదంతా మనం ఏం మాట్లా ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా ఈ ఎలక్షన్ నేపథ్యంలో ఈ వచ్చిన ఫలితాలకి మనం మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా అసలు ఘట్టం ఏంటంటే అసలు ఈ ఎలక్షన్లో జరిగిన నేరాలు ఘోరాలు అవకతవకలు మామూలుగా లేవు అసలు నిజంగా శేషన్ లాంటి వాడు గనక బతుకుంటే గనక వీళ్ళందరినీ అసలు ఒక చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే తీసుకున్నాలే అని చెప్పి వాళ్ళు ఆ వాటి కర్ర దొరికితే గనక తీసుకొచ్చి ఎడపెడ ఎడపెడ బాధేవాడు ఆయన తీసుకొచ్చిన ఎలక్షన్ సంస్కరణలతోటి అసలు ఈ దేశంలో సజావుగా ఎలక్షన్లు జరుగుతున్నాయి అట్లాంటి దాన్ని మళ్ళీ ప్లేట్ మార్చేసేసి అసలు ఏంటి దారుణంగా దౌర్జన్యంగా దౌర్జన్యం దారుణం ఏంటంటే వీళ్ళు దొంగోట్లు పుట్టించారు డిగ్రీలు దొంగ డిగ్రీలు ఉన్న వాళ్ళకి దొంగోట్లు పుట్టించారు పుట్టించి ఆ ఓట్లు మళ్ళీ వేయడానికి ఇంకో దొంగలు పట్టుకొచ్చారు ఇది కదా మరీ దారుణం ఇప్పుడు ఒకడు ఎవరు ఓటో ఒకడు వేస్తున్నాడు రెండు రెండు పెట్టలు అన్నట్టు అంటే వీళ్ళు ఎవరైతే దొంగఓట్లు పుట్టించారో వాళ్ళు కూడా వాళ్ళ మాట వింటారో లేదో అని అపనమ్మకంతో అచ్చగా వీళ్ళ మాట వినేవాళ్ళని ఇదంతా మీకు ఈ కాట్లు ఎవరు తెచ్చిచ్చారు అంటే వాలంటీర్లు తెచ్చిచ్చారు మనం ఇంతకుముందు ఎప్పుడు వాలంటీర్ల గురించి చాలా భయంకరంగా మాట్లాడుకున్నాం ఒక వీడియోలో ఓకే అయితే ఈ వాలంటీర్లు పెట్టుకుందే ఎందుకు ఇది చాలా ఉల్లంఘన అసలు చట్ట ఉల్లంఘన అసలు వాలంటీర్లు అలా పెట్టుకోవడానికే వీల్లేదు ఇప్పుడు రేషన్ ఇవ్వడానికి రేషన్ తీసుకునేవాడు రెండు కాళ్ళు పెట్టుకుని నడుచుకుని రాలేదండి ఎందుకు ఎందుకు రారు అలా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలనా రేషను అది అడిగారు వాళ్ళు